హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హంసలేఖ ఫిలిమ్స్. నేను మీ హంస. ఈరోజు ఈ వీడియోలో చెన్నై నుంచి తిరుపతి వెళ్లే రూట్లో రామగిరి అనే ఒక గ్రామంలో ఉన్న అతి పురాతనమైన పల్లవులు కట్టించిన దేవాలయం గురించి చూపిస్తాను. చెన్నై నుంచి వస్తున్నాం కాబట్టి చెన్నై నుంచి చెప్తాను. చెన్నై నుంచి తిరుపతి రూట్లో చెన్నై, ఉత్తుకొట్టై, సురటపల్లి, నాగులాపురం మీదుగా రామగిరి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. శివుడి పూజ, శివుడి గుడి ఉంది బేబీ. రామగిరి అనే గ్రామం రాగానే హైవే నుంచి మనం రైట్ సైడ్ లో ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఆ ఆర్చ్ లోంచి లోపలికి రావాలి. ఆర్చ్ మీద ఆంజనేయ స్వామి వారు తోకతో శివలింగాన్ని చుట్టి పెట్టి ఉండే బొమ్మలతో ఆర్చ్ వే ఉంటుంది. ఇక్కడ నుండి గ్రామం లోపలికి ఒక 3 కిలోమీటర్లు వెళ్ళాలి. గ్రామం చివరిలో ఈ దేవాలయం కనిపిస్తుంది. అందరికీ చిన్న విన్నపం, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి, అలాగే ఒక కామెంట్ ఏదైనా పర్లేదు పెట్టండి. ఈ రెండు పనులు చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే దీనివల్ల ఫ్యూచర్లో చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈ దేవాలయానికి చేరుకోవడానికి సొంత వాహనాలతో వస్తే మంచిది. అలా వీలు కాని వారు తిరుపతి నుంచి వయా నాగులాపురం వెళ్ళే బస్సెస్ ఏవైనా ఎక్కి అక్కడ దిగచ్చు. నాగులాపురం నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనే రామగిరి, అక్కడి నుంచి షేరింగ్ ఆటోస్ దొరుకుతాయి. లేకపోతే పిచ్చటూరులో కూడా దిగచ్చు, అక్కడి నుంచి 4.6 కిలోమీటర్ల దూరంలోనే, అక్కడి నుంచి కూడా షేరింగ్ ఆటోస్ దొరుకుతాయి. తిరుపతి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో, చెన్నై నుంచి 77 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. ఊరు చివరికి వచ్చేసాము. ఆ కనిపించే కొండపైనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి ఉంటుంది. కొండ కింద కనిపించేదే మరకదాంబిక సమేత వల్లీశ్వర స్వామి వారి దేవస్థానం. వేసుకున్నా ఏమో మర్చిపోయా, ఈ మధ్యన అలవాటు అయిపోయి. దిష్టి ఈ దేవాలయం చాలా పురాతనమైనది. ఈ దేవాలయం గురించి అయితే చాలామందికి తెలిసే ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. చాలా కొద్ది మందికి తెలిసి ఉంటుంది. చాలామంది చెన్నై నుంచి తిరుపతి నడకదారిలో వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి తెలిసుండే ఛాన్సెస్ ఎక్కువ. ఇక్కడ ప్రధానంగా 2 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి కొండపైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది, కొండ కింద వలీశ్వర స్వామి వారిది. ఇక్కడికి రాగానే మనకి ముందుగా కనిపించేది పూర్తి కాని రాజగోపురం, లేదా శిథిలమైన రాజగోపురం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రదేశం చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. అటు వెళ్తే పుష్కరిణి, మనం ముందుగా దేవుడి దర్శనానికి వెళ్దాం. సో ఇటు వెళ్ళాలి. ఈ ఆలయాన్ని పల్లవులు నిర్మించారని చెప్తూ ఉంటారు. ప్రస్తుత ఆలయ నిర్మాణం పల్లవ నిర్మాణ శైలిలో అయితే కనిపించడం అయితే మనకు కనిపించదు. ఈ దేవాలయం 2 భాగాలుగా ఉంటుంది. ఇదే ప్రధాన దేవాలయం. ఇక్కడ బోర్డు మీద మనం చూడొచ్చు, ఉదయం 8 గంటలకు తెరిచి 11:45 మూసేస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు తెరిచి మళ్ళీ సాయంత్రం 5:45 మూసేస్తారు. ఇక్కడ పూజారి గారి పేరు శివాచార్యర్ శంకర స్వామి. ఆయన ఫోన్ నెంబర్ వచ్చి 9490000887. ఈ దేవాలయంలో ప్రధాన దేవత కాలభైరవుడే. ఈయనని సంతాన ప్రాప్తి కాలభైరవ స్వామి అని పిలుస్తారు. ఈ ఆలయం తూర్పుముఖంగా గర్భాలయం ఉంటుంది, అర్ధమండపం ఉంటుంది. గర్భాలయంలో కాలభైరవుడు నిలువెత్తు భంగిమలో ఉంటాడు. ఎదురుగా స్వామివారి వాహనం కుక్క ఉంటుంది. తూర్పు ద్వారం నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఆ ఎదురుకుండా కనిపించేదే కాలభైరవ స్వామివారి గర్భాలయం. ఎదురుకుండా ఉన్నది శునకం, ఆయన వాహనం. మనకి ఎదురుకుండా కనిపించే అమ్మవారి పేరు కాళికాంబల్. ఇప్పుడు మనం వెళ్తున్నది కాలభైరవుని గర్భాలయం చుట్టూ ఉన్న ప్రదక్షిణా మార్గంలోకి. ఈ దేవాలయం 2 భాగాలుగా ఉంటుందని చెప్పాను కదా. ఈ కాలభైరవుని ప్రదక్షిణా మార్గంలో నుంచే ఒక మెట్లదారి ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్తే వల్లీశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి మనం.
మన పూర్వీకుల కట్టడాలు చూడండి, ఎక్కడికక్కడ వెంటిలేషన్ ఎక్కడా తగ్గకుండా చక్కగా కట్టుకుంటూ వస్తారని. ఈ ప్రాంగణంలో మనకి ముందుగా కనిపించేది సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఈ కనిపించే విగ్రహం విష్ణుమూర్తిది. ఈ దేవాలయంలో సుమారుగా అందరు దేవుళ్ళు ఉన్నారు. ఈయన చండికేశ్వరుడు. ఇప్పుడు కనిపించే ఆయన వీరభద్రుడు. ఇక్కడ కనిపించేది నందీశ్వరుడు. వలీశ్వర స్వామివారిని చూస్తూ ఉంటారు ఒక సైడ్ నుంచి. ఇదే వలీశ్వర స్వామివారి ప్రధాన దేవాలయం. కనిపించేవి సప్తమాతృకలు. ఇప్పుడు కనిపించేది దక్షిణామూర్తి. ఈ వలీశ్వర స్వామివారి దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అగస్త్య మహర్షి విగ్రహం భిన్నమైన భంగిమలో ఉంటుంది. ఇదే అగస్త్యేశ్వర స్వామివారి విగ్రహం. ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక పిల్లర్ ఉంటుంది, ఒక స్తంభం. ఆ స్తంభంలో స్థల పురాణానికి తగ్గట్టుగా హనుమంతుడు శివలింగాన్ని తన తోకని చుట్టి లాగుతున్న దృశ్యాన్ని వర్ణించే శిల్పం చాలా బాగుంటుంది. అన్ని చోట్ల శివలింగం ఎదురకుండా నంది మాత్రమే ఉంటాడు. అయితే ఇక్కడ నందికి శివుడికి మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇదే వలీశ్వర స్వామి వారి శివలింగం ప్రత్యేకత. కొంచెం వాలుగా వంగి ఉంటుంది. మామూలుగా అయితే ఆంజనేయ స్వామి విగ్రహం ఎప్పుడూ శ్రీరాముని విగ్రహంకి ఎదురకుండా ఉంటుంది. కానీ ఈ గుడిలో శివునికి ఎదురకుండా ఆంజనేయ స్వామి ఎందుకు ఉంటాడు అనేది ఇక్కడ స్థల పురాణం. వలీశ్వర స్వామి గర్భగుడి ప్రవేశ ద్వారం దగ్గర ద్వారపాలకులుగా రెండు పెద్ద విగ్రహాలు ఉంటాయి. ఇంకా ఇక్కడ ఈ గుడిలో గజముఖ గణేశుడు, చంద్రమౌళీశ్వర శివలింగం, నంది, చండికేశ్వరుడు, విష్ణు, అగస్త్య మహాముని, అలాగే కూర్చున్న భంగిమలో ఉన్న వీరభద్రుడు, ఇలా చాలా ఉన్నాయి. సిద్ధ వినాయకుని ఉపాలయం కూడా ఉంది. ఆ ఎదురుకుండా కనిపించేవి కాలభైరవుని స్వామి గుడికి ఎదురుకుండా ఉండే కుక్క పిల్లలు, శునకాలు. వీటికి కూడా ఒక చరిత్ర ఉంది, అది చెప్తాను. శివునికి ఐదు ముఖాలున్నాయి. ఈశానం, తత్పురుషం, వామదేవం, సత్యోజాతం, అఘోరం. చెన్నై సమీపంలోని ఈ ఐదు శివాలయాలు పంచబ్రహ్మ స్థలాలుగా పిలుస్తూ ఉంటారు. వీటిలో ప్రతి ముఖానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక దేవాలయం ఉంది. రామగిరిలో ఉన్న వాలీశ్వర దేవాలయం శివుని ఈశాన ముఖాన్ని సూచిస్తూ ఉంటుంది. ఈ ఆలయం స్థల పురాణం ఇప్పుడు తెలుసుకుందాం. రావణ సంహారం తర్వాత బ్రాహ్మణ హత్య దోష నివృత్తికై రామేశ్వరంలో శ్రీరాముల వారు తన గురువు సలహా మేరకు కాశీక్షేత్రం నుండి శివలింగాన్ని తీసుకురమ్మని ఆంజనేయుడికి ఆజ్ఞాపిస్తాడు. కాశీ నుండి శివలింగం తీసుకుని తిరుగు ప్రయాణం సమయంలో హనుమంతుడు కాలభైరవుడు ఉన్న సన్నిధి కాళింగ మడుకరై లేదా తిరుక్కారిక్కరై అనే ప్రదేశం గుండా వెళ్తూ ఉంటాడు. కాలభైరవుడు శివలింగంతో వెళ్తున్న ఆంజనేయుణ్ణి చూసి శివుడు ఇక్కడ తన స్థానంలో నివసించాలని సంకల్పించాడు. సూర్యభగవానుడిని ప్రార్థించి అధిక ఉష్ణోగ్రతను విడుదల చేయించి హనుమంతుడిని అలసిపోయేలా చేసి దాహం వేసేలాగా చేస్తాడు. అప్పుడు ఇక్కడ కాలభైరవుడు సృష్టించిన చెరువును చూసి దాహం తీర్చుకోవడానికి కిందకి దిగుతాడు హనుమంతుడు. పశువుల కాపరిగా బాలుని రూపంలో ఉన్న కాలభైరవుని చూసి శివలింగాన్ని నేలపై ఉంచకూడదని ఆ బాలునికి ఇచ్చి పట్టుకోమని నీళ్ల గురించి వెళ్తాడు హనుమంతుడు. దాహం తీర్చుకుని ఆంజనేయ స్వామి తిరిగి వచ్చేసరికి శివలింగాన్ని కింద పెట్టి బాలుడు వెళ్ళిపోతాడు. ఆంజనేయుడు తిరిగి వచ్చి నేలపై ఉన్న శివలింగాన్ని చూసి శివలింగాన్ని చేత్తో తీయడానికి విపరీతంగా ప్రయత్నిస్తాడు. కానీ ఫలితం ఉండదు. ఇంకా ఆవేశంగా తన తోకని శివలింగానికి చుట్టూ తాడులాగా చుట్టి శివలింగాన్ని తీయడానికి ప్రయత్నిస్తాడు ఆంజనేయుడు. అందుకే ఇక్కడ శివలింగం ఒక పక్కకి వంగి ఉంటుంది. లోపలేముంది? అందుకే ఈనాటికి ఇక్కడ శివలింగం ఒక వైపుకి వంగి ఉంటుంది. ఎంత ప్రయత్నించినా శివలింగం రాకపోయేటప్పటికీ కోపంతో ఆంజనేయ స్వామి అక్కడున్న చెరువుని కొండగా మారు అని చెప్పించాడు. తిరిగి కాశీకి ప్రయాణమవుతాడు వేరే శివలింగం తీసుకుని రాములవారి దగ్గరికి వెళ్ళడానికి. ఆంజనేయుడు రాముని కోసం తెచ్చిన శివలింగం కాబట్టి ఇక్కడికి తీసుకురావడంతో ఈ ప్రాంతానికి రామగిరి అని పేరు వచ్చింది. అలాగే ఆంజనేయుడు తన తోకతో శివలింగాన్ని లాగడానికి ప్రయత్నించాడు కాబట్టి ఇక్కడ స్వామివారిని వాలీశ్వరుడు అని పిలుస్తారు. వాలం అంటే సంస్కృత పదం, తోక అని అర్థం. ప్రస్తుతం ఈ ఆలయాన్ని ఏపీ ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది. ఇప్పుడు చూస్తున్న పుష్కరిణిని నంది తీర్థం అని అంటారు. ఈ నంది తీర్థంలోకి నీళ్లు కొండపై నుంచి ఎక్కడి నుంచి వస్తాయో అనేది ఇప్పటికీ మూలాలనేవి ఎక్కడా తెలియలేదు.
కానీ సంవత్సరం మొత్తం అంటే 365 రోజులు నంది విగ్రహం నోటి నుండి నీరు వస్తూనే ఉంటుంది. ఏ రోజు ఇప్పటి వరకు ఎండిపోలేదు ఈ పుష్కరిణి. ఆ కనిపించేదే కాశీ విశ్వనాథుని గుడి. నంది నోట్లోంచి నీళ్లు వచ్చే ప్రదేశం పక్కనే ఒక శివలింగం ఉంటుంది. ఆ కనిపించేదే కాశీ విశ్వనాథుడి గుడి. ఇది శిథిలావస్థలో ఉంది. ఆ దేవాలయం పక్కగా కొండపైకి మెట్ల మార్గం ఉంటుంది. అక్కడి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళొచ్చు వెళ్ళాలనుకున్న వాళ్ళు. మేమైతే వెళ్ళట్లేదు ఇప్పుడు. ఈ కొండపైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం 1969లో నిర్మించారట. ఈ దేవాలయానికి సంబంధించిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇక్కడ ఆలయంలో భైరవుడిని సంతాన ప్రాప్తి కాలభైరవుడు అని పిలుస్తారు. అందుకే సంతానం లేని దంపతులు ఈ ఆలయంలోని భైరవుడిని పూజిస్తే సంతానం కలుగుతుందని చాలా నమ్ముతారు. సంతానం లేని దంపతులు ఉదయాన్నే ఉపవాసంతో ఆలయానికి వచ్చి నంది తీర్థంలో స్నానం చేసి తడి బట్టలతోనే భైరవుడిని ప్రార్థించి 8 దీపాలు వెలిగించాలి గుడి లోపలే. అలాగే గుడి చుట్టూ చాలా కుక్కలుంటాయి. ఆ గుడిలోనే తిరిగే కుక్కలకు దంపతులు ఆహారం పెట్టాలి. కాలభైరవుడు గర్భగుడి చుట్టూరా 8 ప్రదక్షిణాలు చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం దంపతులు ఇద్దరూ కలిసి చేయాలి. కోరిక నెరవేరిన తర్వాత పుట్టిన బిడ్డతో ఆలయానికి వచ్చి భైరవ స్వామికి అభిషేకం చేయించాలి. కోరిక తీరిన సందర్భంగా రాతి కుక్క పిల్లని ఇక్కడ ఆలయం బయట స్వామికి ఎదురుకుండా ప్రతిష్ఠించాలి. ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత అంటే ఇదే. ఇక్కడ కాలభైరవ స్వామికి ప్రతి మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి అంటే బహుళాష్టమి రోజున స్వామివారికి ఉదయం 8 నుంచి 11:45 వరకు విశేష ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు భక్తుల తాకిడి చాలా ఉంటుంది ఈ గుడిలో. ఈ వీడియోలో నేను 2 క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. అందుకే ఒకసారి హోండా సిటీ, ఒకసారి మెరూన్ కలర్ I-10 కనిపిస్తాయి వెహికల్స్. ఈ ఆలయం పల్లవుల కాలానికి చెందినదైనా చోళరాజు వీరరాజేంద్ర కాలంలో పునరుద్ధరించబడింది. తరువాతి కాలంలో విజయనగరానికి చెందిన సంగమకుల విరూపాక్షరాయుడు రాజగోపురం నిర్మించడానికి ప్రయత్నించారు. కానీ అది మధ్యలోనే ఆగిపోయిందని శాసనాల ద్వారా తెలుపుతున్నారు. ఇక్కడ శివునికి 5 ముఖాలు అని చెప్పాను కదా. ఆ 5 గుడులు ఎక్కడున్నాయంటే 1 రామగిరి, తిరు అరిక్కరై అని ఈయనది ఈశాన ముఖం, అలాగే మిగతావి అరణి శ్రీ సంపంగి పిచ్చలేశ్వర స్వామి, పెరియపాళం సమీపంలోని వామదేవపురం లేకపోతే అరణి వామదేవం అని పిలుస్తారు ఈయన ముఖాన్ని. ఇంకొకటి సూరుటపల్లి శ్రీ పలికొండేశ్వర స్వామి వారిది తత్పురుషం ముఖం ఇక్కడ. ఇంకొకటి అరియతురై శ్రీ వరమూర్తీశ్వరర్ స్వామి వారిది ఇక్కడ సజ్జోజాతం ముఖం. చివరిది కారుంగళి శ్రీ చింతామణీశ్వరర్ ఈయనది అఘోర ముఖం. మింజూర్ సమీపంలోని కట్టూర్ దగ్గర బ్రహ్మారణ్య దగ్గర ఉంటుంది. విచిత్రంగా ఈ 5 దేవాలయాలు అరణి నది బ్రహ్మారణ్య ఒడ్డునే ఉంటాయి. ఈ నది కరుంగళి దగ్గర సముద్రంలో సంగమిస్తుంది. ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరుతున్నాం.